హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. మా ఆయన అయితే చాలా రోజులైతే దాన్ని ఒక చీర కట్టి పడేయచ్చు కదా, నేను అలా చూసి తెరేస్తానని అంటే ఇంకా అతని కోసం అని చెప్పేసి సారీ అయితే కట్టుకున్నాను. నన్ను ఎలా ఉంది? నేను యావరేజ్గా ఉందంట కదా, ఇలానే ఉంటుందండి. అసలు కనీసం ఒక కాంప్లిమెంట్ ఇచ్చి కాదు, ఇంత నీట్ గా రెడీ అయిన చెప్పాలి కదా, ఇంత అందంగా ఉండాలి కదా. నాకు నేను కనిపిస్తున్నా అందంగా, అందంగా కనిపిస్తున్నా, నాకు కూడా కనిపించాలి కదా. ఇలా తగువాడతారు అన్నమాట. ఎవరైనా ఇంత అందంగా భార్య రెడీ అయినందుకు ఎంత పొగుడతారు? మా ఆవిడ ఎంత అందంగా ఉంది, నేను అదృష్టవంతుడిని. అసలు ఇలాంటి భార్య పెళ్లికి ముందు పొగుడతాడు, పెళ్లి అయిన తర్వాత ఏ మగాడు కూడా ఎందుకు మా ఇద్దరు మధ్య ఎప్పుడు ఫ్రెండ్ అంటున్నారు బాగా. అంత కోపంగా నాతో మాట్లాడమనుకో, నా ఫ్యాన్స్ అందరూ హట్ అవుతారు. ఎందుకు ధర్మే మీరు అలా ఆడిపోసుకుంటారు? అసలు ధర్మే అంటే మీకు ప్రేమ లేదు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు? ఇద్దరు పిల్లల తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది అని చెప్పేసి అంటారు. చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. నేనేంది చెప్పు, నేను తప్పు చేసినట్టు తప్పుగా మాట్లాడాను, కొంచెం గట్టినట్టు మాట్లాడావు కదా. నీకు అనిపించింది అలా కదా? నా వాయిస్ తోనే అంత, నా బేస్, నా వాయిస్ బేస్ అంత. సరే, గొడవ ఇలానే ఉంటది రోజంతా కూడా, ఇలాగే ఉట్టుకుంటాం. అందుకే ఎంత ప్రేమగా ఉంటాం, అదే మెయిన్. మా ఇద్దరు ఇప్పుడు రకరకాల వెరైటీలు వేసుకోవాలనిపిస్తుంది ఆడవాళ్ళు. అంతేం కాదు, వాళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయి కాబట్టి నేను తీసుకున్నాను. మరి అలా చెప్పదు. ఏదైనా ఫ్రెండ్స్ ఒకటి అంటే ఏదైనా షాపింగ్ చేసామంటే ఒకటి కొనాలి, వేసుకోవాలి, దాని మోసి తీరిపోయిన తర్వాత ఇంకోటి కొనుక్కోవాలి. అంతేగాని దాన్ని ఇలా చూడండి, చూపిస్తుంది అంటే ఒక బల్క్ గా ఆర్డర్ ఇస్తుంది అనమాట. అవన్నీ బిల్ కట్టుకోవడానికి, దాని ఈఎంఐ కట్టుకోవడానికి సరిపోతుంది. అంత ఏం లేదు, క్వాలిటీ బాగుంటేనే ఎవరైనా కొంటారు. క్వాలిటీ బాగోకుండా ఎవరు కొనరు కదా. బాగుందని వెళ్ళ చెప్పగలిగి నేను ఆల్రెడీ ఇప్పటికి ఒక 10 సార్లు నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి ఉంటాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా ప్రతి ఒక్కరిది వాళ్ళ ఫేస్ లో, ఎంతకు వాళ్ళు ఎవరు తెలుసు, విజయ హై ఫ్యాషన్ దగ్గర తీసుకున్నాను. మరి అంటే ఇప్పుడు నువ్వు చెప్తే క్వాలిటీ బాగున్నట్టు కాదు కదా, కస్టమర్స్ కూడా చెప్పాలి కదా, ఫీడ్బ్యాక్ కూడా చూడాలి కదా. అవును, నేను ఆల్రెడీ చూసాను, చాలా మంది కస్టమర్స్ రివ్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళ పేజ్ లో. అంటే వాళ్ళు ఏమో పేజ్ పెట్టారేమో. లేదు, వాళ్ళ ట్రస్టెడ్ పేజ్. కానీ చాలా మంది కొన్నారు. నేను మన సబ్స్క్రైబర్స్ కోడ్ నువ్వు చాలా మంది గివ్ అవే గిఫ్ట్స్ కూడా తీసుకున్నారు నా ద్వారా. నేను వీడియోస్ ప్రతి ఒక్కరు గివ్ అవేస్ ఇచ్చేస్తున్నారు, రోడ్ మీదకి వచ్చేస్తారు, గివ్ అవేస్ ఇచ్చేస్తారు. గివ్ అవేస్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు జెన్యున్ అని చెప్పేసి చెప్పలేము. ఈవెన్ నేను ఒక వీడియో అయితే వచ్చింది హైదరాబాద్ లో, శారీ కొండానికి వెళ్ళిందనంట, అది 200 కూడా చేయదు, వాళ్ళు షాప్ లో పెట్టి 2 SL అమ్మేస్తున్నారు. అది చూపించడానికి మాత్రం ఇన్స్టా పేజ్ లో పెద్దగా లుక్ చూపిస్తారంట. బట్ అక్కడికి వెళ్ళి వేరే చూసేసరికి ఏమి అలా ఏం లేదు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, నియర్లీ 5 ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ బిజినెస్ లోనే ఉన్నారనమాట. ఆవిడ ఫస్ట్ నుంచి నాకు తెలుసు, ఆవిడ చాలా ట్రస్ట్. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకున్న డౌట్స్ నేను క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడే ఫస్ట్ కాల్ చేస్తా, వర్క్ కాల్ చేస్తా ఉన్నాను. ప్రైసెస్ ఎక్కువ పర్లేదు, రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి నాకు అనిపించింది. అంటే ఇప్పుడు రీజన్ ప్రైసెస్ కి క్వాలిటీ జెన్యున్ ట్రస్టెడ్ బేస్ నుంచి వస్తున్నాయని చెప్పేసి వస్తున్నాయని చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు గివ్ అవేస్ కూడా ఇస్తారు, డైలీ లైవ్ డైలీ చేస్తారు వాళ్ళు. డైలీ ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసినా నాకు గివ్ అవే వస్తాయి. దానికోసం నేను ఒక 10-15 వేలు ఖర్చు పెట్టినా తప్పలేదు అండి. తప్పలేదు, ఆడవాళ్ళ సంతోషం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు. ఆడవాళ్ళు ఇంట్లో అందంగా ఉంటేనే నవ్వుతూ కావాల్సింది మాత్రం సాధించుకుంటారు, అందుకనే ఎక్కువగా మాట్లాడకూడదు. ఇంట్లోని మహాలక్ష్మిలా కలకలలో నవ్వుతూ తిరగాలంటే నువ్వు నాకు ఇష్టమైనవన్నీ కొనాలి కదా. నేను
ఏమేమి కొన్నది ఇప్పుడు చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్ తప్పు ఇంతవరకు మా ఆయనతో చేపట్లు కాసి కొన్న జ్యువెలరీ అంటే నేను మీతో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను. నేను ఏదైనా మీతోనే కదా షేర్ చేసుకుంటాను. ఎందుకోండి మరి 15 బాక్సులు ఇప్పుడు చెప్తుంది అనమాట. ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా తయారై వచ్చింది. ఎస్ ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది. ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే నేను చేసేసాను అనమాట. అంతలోపు నాకు చెప్పాను కదా చేపట్లు పడ్డాయి. నువ్వు చేపట్లు కాసుకుంటే కాసుకో నాకు క్వాలిటీ నచ్చింది, జెన్యున్ వేజ్ ట్రస్టెడ్ వేజ్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. మా ఆయనతో ఇప్పుడే మీ ఎదురుగా వాదించాను. ఫస్ట్ అయితే జ్యువెలరీ ఐటమ్స్ అన్ని చూసేద్దాం. మా ఇద్దరు కొన్న గొడవ ఎప్పుడు ఉంటుంది. నేనైతే నియర్లీ ఒక 10-12 సెట్స్ దగ్గర తీసుకు. అలా చూపిస్తే ఏం తెలుస్తుంది, అన్ని క్లియర్ గా పక్కన ఒంపేసి పెట్టేసి పెట్టు. అవును అన్ని జస్ట్ ఇలా చూపిస్తున్నా. ఒక థ్రెడ్ కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు. ఆ దీనికి అనుకుంటా. ఇదిగోండి టోటల్ సెట్స్ అయితే ఇవి ఇక్కడ చూపించండి. సో ఇవి తీసుకున్నాను టోటల్ గా. ఫస్ట్ వన్ నుంచి అయితే ఇది మెడలో వేసుకున్నా కదా ఇందాక తగ్గు నుంచి బాగుందరే. ఇది సెట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే మల్టీ కలర్ వచ్చింది విత్ స్టోన్ వర్క్ కూడా చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. లుకింగ్ బాగుంది. విత్ ఇయర్ రింగ్స్ కూడా ఏ శారీకైనా మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి నాకు ఇది బాగా నచ్చిందని ఈ శారీ మీదకి ఇదైతే ఫస్ట్ అయితే వేసుకున్నాను. అలా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవన్నీ నేను విజయవాడ ఫ్యాషన్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళ యొక్క పేజ్ అయితే మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం కిందనైతే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్ తో వస్తాయి. ఇప్పుడున్న గోల్డ్ రేట్ కి గోల్డ్ కొనుక్కోవాలంటే మన వల్ల కాదండి, అందుకోసం ఇవి తీసుకున్నాను అనమాట. సో సెకండ్ మంత్ సెట్ వచ్చేసరికి ఇది అనమాట బీడ్స్ తో వచ్చింది. విక్టోరియన్ లాకెట్ అనమాట. స్టోన్స్ చూడండి, విక్టోరియన్ స్టోన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే శ్రీకృష్ణుడు అనుకుంటారు, శ్రీకృష్ణుడు బొమ్మ అయితే వచ్చింది అనమాట. విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లుక్ అయితే ఓపెన్ ఉంది అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో కదా. సో మా ఆయనకి చూసి దాన్ని చాలా బాగున్నాయి అని అంటున్నారు. ఇప్పుడే కాంప్లిమెంట్ ఇచ్చారండి, వీడియోలో చెప్పరు అనమాట అతను అంతేనే. సో వచ్చేసరికి మనకి ప్రతి ఐటమ్కి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఈ సెట్ చూడండి, ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనమాట. పార్టీకి ఎక్కడికి వెళ్ళినా కూడా లుక్ అంతా మన మీద ఉంటుంది. ఎంత అందంగా ఉందో తెలియదు నాకు. లిటరల్ అయితే బాగా అంటే బాగా నచ్చింది. లుక్ మాత్రం అసలు ఇయర్ రింగ్స్ కానీ ఇక్కడ కెంపులా వచ్చింది కదా, స్టోన్ కూడా చాలా బాగుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. అలానే వీళ్ళ దగ్గర డైలీ లైవ్ చేస్తారనమాట. డైలీ 3 PM లైవ్ అనేది ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ సెట్ వచ్చేసి విక్టోరియన్ సెట్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది లుక్ వచ్చేసరికి. ఇయర్ రింగ్స్ అనమాట ఇగోండి. మధ్యలో అయితే ఇలా లాకెట్ రావడమే దీనికి వచ్చిన అందం. నాకైతే బాగా నచ్చింది. ఇలా చూడండి అటు ఇటు వెళ్తుంది, దేవుని లాకెట్ అనమాట. ఇప్పుడు ఉంది అసలు క్వాలిటీ మాత్రం, అసలు క్వాలిటీకి అసలు ఎక్కడ ఎంచవలసిన అవసరం లేదు. వీళ్ళ పేజ్లో వచ్చిన ప్రత్యేకత అదే అనమాట, క్వాలిటీ. అలానే ట్రస్టెడ్ పేజ్, జెన్యున్ పేజ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలానే యూట్యూబ్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, మీకు వీళ్ళ పేజ్ని ఫాలో చేసి వాళ్ళ లైవ్ చేస్తారు కదా డైలీ, ఆ లైవ్ వీడియోలోని మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే గివ్ అవే గిఫ్ట్ అనేది ఇస్తారనమాట. ఒకవేళ మెసేజ్ చేసినా మీకు ఏమైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే ధర్నిగుడ్ల ఛానల్ నుంచి మేము వచ్చామని చెప్పండి, మీకు ఎక్స్ట్రా బంపర్ ఆఫర్స్ ఇస్తారు. అలానే ప్రైజెస్ కూడా లెస్ చేస్తారు కంపల్సరీగా. నేను నా సిస్టర్ కా మ్యాక్సిమం చెప్తాను, నా ఫాలోవర్స్కి మీరు మొత్తం ఎలాగైనా తగ్గించాలి సిస్టర్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ సెట్ వచ్చేసరికి ఇదే అనమాట, విక్టోరియన్. ఇది కూడా సెట్ ఈసారి విక్టోరియన్ సెట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర విక్టోరియన్ సెట్స్ అనేవి లేవు అనమాట. అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి. యాక్చువల్గా విక్టోరియన్ సెట్స్ చాలా రేట్ ఉంటాయి, బట్ ఈ సిస్టర్ అయితే నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చారనమాట, అందుకోసమే తీసుకున్నాను. ఈ కలర్ సారీ ఉంది యాక్చువల్గా దానికి మ్యాచింగ్ అని చెప్పేసి. సో స్టోన్ వర్క్ అయితే అసలు సూపర్, అసలు లుక్ అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఈ సెట్ కూడా నేను తీసుకున్నవన్నీ నచ్చే తీసుకున్నానండి. అలా ఉందే కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి నా సెట్స్ అని. కంపల్సరిగా మీరు కూడా పార్టిసిపేట్ చేసి గివ్ అవేస్ అయితే గిఫ్ట్స్ అయితే తీసుకోండి. అలానే ఏ ఐటమ్కైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తారు, ఎక్కడికి కావాలన్నా షిప్ అనేది చేస్తారనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. వాళ్ళ పేజ్ని అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టా అండ్ యూట్యూబ్ అనేది ఫాలో అవ్వండి. ఒక డిజైన్ గట్ట నాకు బాగా నచ్చింది. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ సెట్ వచ్చేసరికి ఇది అనమాట. ఎంత సింపుల్గా ఉందో చూడండి. సింపుల్గా ఉన్నా కూడా లుక్ అయితే చూడండి ఎంత అందంగా ఉందో. ఇది పెరల్స్తో వచ్చింది. నేనైతే డ్రెస్సెస్ మీదకి గట్ట బాగుంటుంది సింపుల్గా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అన్నిటికీ నాకు ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో క్వాలిటీ వైజ్ సూపర్ అనమాట. ఓకేనా,
సో నెక్స్ట్ వన్ సెట్ అయితే ఇది అనమాట. ఎంత బాగుందో చూడండి, ఇది మొత్తం స్టోన్సే. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ రియల్గా అయితే లుకింగ్ అయితే వా ఉందనమాట. స్టోన్స్ అయితే బాగా మెరుస్తున్నాయి. నేను ఇక్కడ లైటింగ్ వేయడం వల్ల మీకు స్టోన్ క్వాలిటీ తెలియట్లేదేమో మేబీ, బట్ సూపర్గా ఉందనమాట. జిగ్ జిగ్ అంటున్నాయి అనమాట. ఇది కూడా విక్టోరియన్ స్టోన్ మోడల్లోనే ఉందనమాట. పికాక్ వచ్చింది చిన్నది. సో వీళ్ళ దగ్గర ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓ సీజెడ్ జీజే, నెక్స్ట్ విక్టోరియన్, నెక్స్ట్ బ్రైడల్కి సంబంధించినవి ఏవి కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి వాళ్ళ పేజ్ని వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ సెట్ వచ్చేసరికి ఇదే అనమాట, మల్టీ కలరు. ఇక్కడ గ్రీను, పింక్, నెక్స్ట్ ఇక్కడ వైలెట్, ఆ కలర్లో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్. స్టోన్స్ అనమాట భలే ఉన్నాయి. స్టోన్స్ అన్నీ కూడా క్వాలిటీ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి భలే ఉంది ప్యాటర్న్ కూడా విత్ ఇయర్ రింగ్స్ అనమాట. వావ్ బ్యూటిఫుల్ కదా అసలు ఈ సెట్ కూడా. సారీస్ మీదకి కానీ పార్టీస్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ సెట్ వచ్చేసరికి ఇది అనమాట. ఇది కూడా విక్టోరియన్ సెట్టే, కొంచెం హారం మోడల్లో వస్తుంది. ఇక్కడ సైడ్కి పెండెంట్ వచ్చింది, దీని యొక్క అందం అంతా ఇదే అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది యాక్చువల్గా ప్రోడక్ట్, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాం. చాలా సీరియల్స్లో సినిమాల్లో వేసుకుంటున్నారనమాట. సో అందరి దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. విత్ ఇయర్ రింగ్స్, స్టోన్ ఇయర్ రింగ్స్ వచ్చాయనమాట. పింక్ కలర్, కెంపు అంటారు కదా, సో వాటితోని. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ అనమాట. ఇది గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది విత్, ఇక్కడ చూడండి 3 రోజెస్ అలాగే. నేను రోజులాగా ఉంటాను కదా, అందుకోసం 3 రోజెస్ తీసుకున్నాను అనమాట. విత్ ఇయర్ రింగ్స్ అనమాట, రింగ్ కూడా రోజెస్ వచ్చాయి. బాగున్నాయి మా ఇంకో వాళ్ళకి మావంటారు అనేది బోర్డు పట్టి నేను బాగుంటుంది అని చెప్పేసి. సో నా జ్యువెలరీ అంతా చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వాలిటీ అయితే సూపర్ ట్రస్టెడ్ అనమాట. పేజ్ కూడా మంచి పేజ్, జెన్యూన్ పేజ్, నాకైతే బాగా నచ్చాయండి. అందుకోసం ఇన్ని గణం పర్చేస్ చేశాను. తక్కువ రేట్కి వచ్చాయి మా ఆయన అయినట్టు, మరి 20 వేలు అయితే నాకేం అయిపోలేదు. అతను జోక్ చేశారనమాట, జస్ట్ నాకు ఇవన్నిటికీ కలిపి యావరేజ్ని అయితే. మీరు గెస్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, కంపల్సరీగా షేర్ చేసుకుంటాను ఇవన్నీ కలిపి ఎంత అయ్యి అని చెప్పేసి. అలాగే మీరు మరీ మరీ చేస్తుంది ఏంటి అని అంటే, వాళ్ళ పేజ్ని అయితే ఫాలో అవ్వండి, లైవ్లో పార్టిసిపేట్ చేయండి, గివ్వే తీసుకోండి, గిఫ్ట్స్ పొందండి కంపల్సరీగా. వాళ్ళ యొక్క పేజ్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే నా టోటల్ జ్యువెలరీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ధర్మిగుడ్ల ఛానల్ నుంచి వెళ్ళానని చెప్పండి, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా బంపర్ ఆఫర్స్ కూడా వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ సిస్టర్ చెప్పాను, నా ఫాలోవర్స్ ఎవరు వచ్చినా కూడా కంపల్సరీగా వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వండి. ప్రతి ఐటమ్ మీద కూడా మనీ తగ్గించండి అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఐటమ్కి అవైలబుల్గా ఉంది. సో ఎక్కడ కావాలన్నా షిప్పింగ్ కూడా చేస్తారనమాట. ఓన్లీ ఆన్లైన్ పేమెంటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎందుకంటే చాలామంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవ్వట్లేదంట, అందుకోసం ఆన్లైన్లోనే ముందే పే చేస్తే వాళ్ళకి కంపల్సరీగా పంపించేస్తారు. ట్రాక్ నెంబర్స్ కానీ ఏవైనా సరే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు కనుక నచ్చినట్టయితే కంపల్సరీ కింద డిస్క్రిప్షన్ లింక్ని అయితే క్లిక్ చేసేసి కొనేయండి ఇప్పుడేనా అలాగా, ఓకేనా? ఏంటంటారు నా జ్యువెలరీ సెట్స్ అన్ని చూసి అవక్కయ్యవా? ఈ పేజ్కి అయితే చెప్తున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఈవెన్ మమ్మల్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్, ఆ హామీ అయితే ధరని ఇవ్వగలరు మీకు. కంపల్సరిగా ఇస్తాను, ఎందుకంటే ట్రస్టెడ్ అండ్ జెన్యున్ పేజ్ కాబట్టి కంపల్సరిగా. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, మాక్సిమం ప్రాబ్లం రాదండి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే 99.99% ప్రాబ్లం అయితే ఏం రాదు. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో దాని స్క్రీన్ షాట్ని, మీరు చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్ని మాతో షేర్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు కాంటాక్ట్ అయ్యేటట్టు చెప్తాం. ఈ పేజ్ కోసమే స్పెషల్ గా చెప్తాను. ఇంకే పేజెస్ కి మనం ప్రమోషన్ చేయలేదు కొలాబ్స్ కానీ, ఎందుకంటే ఈవిడ ట్రస్టెడ్ కాబట్టి. నేను ఆల్రెడీ నేను అంతటికి ప్రమోషన్ కాదండి, నేను మనీ ఇచ్చుకున్నాను. నేను యాక్చువల్గా డబ్బులు పే చేసుకున్నాను, ఆవిడేమొచ్చి సిస్టర్ కొంచెం మీకు నేను తగ్గిస్తాను వీడియో చేసినట్టండి అంటే సరే అని చెప్పేసి ఓకే చెప్పాను. ఇన్నే ఇచ్చేస్తాను, ఎంత మంది అయితే డిస్కౌంట్ కొంచెం వచ్చినాయి కదా. తనకి యాక్చువల్గా మేము చెప్పాము, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా, ఆ పెరిగిన వాళ్ళందరికీ కూడా ఒక గివే అవే లాంటిది ప్లాన్ చేయండి అని అంటే తను ప్లాన్ కూడా చేద్దామన్నయ్య అని చెప్పేసి తను చెప్పింది అనమాట. సో మీరు ఈ కామెంట్ అంటే ఈ వీడియోని తనకి షేర్ చేసేసి అవునవును, ఓకేనా? ఈ వీడియో కట్టే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా నా మీద కోపం పోయిందా, ఎందుకు ఖర్చు పెట్టానా దాన్ని? మళ్ళీ ఆ డబ్బులు నేను సంపాదించుకోగలిగినంత వరకు నీ మీద కోపం ఏంటంటే
డబ్బులు నేను ధర్నీ దగ్గర నుంచి రికవరీ చేయాలంటే ఏది కటింగ్ చేయాలో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కింద చెప్పండి. లైక్ ఇప్పుడు ధర్నీ రోజు కాఫీ తాగుతుంది అన్నారు అనుకోండి, ఒక మూడు నెలలు కాఫీ కట్ చేశాను అనుకోండి, ఆ కాఫీ డబ్బులతో ఈ జ్యువెలరీ సెట్ అయిపోతుంది కదా. అలాగే ఏమైనా డ్రెస్సింగ్ కానీ షాపింగ్ కానీ బ్యూటీ కానీ ఏమైనా కట్ చేయండి అని చెప్పేసి మీరు నాకు చెప్పండి, అవి కట్ చేసేసి ఆ డబ్బులు రికవరీ అయినంత వరకు ధర్నీకి అవి కొన్ను, ఆ తర్వాత నుంచి అయితే షాపింగ్ పర్చేస్ చేద్దాం. బాగుంది ఇది ఎంత. ఓకేనా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.